అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఇట్స్ రామ్స్ మనీ ఈరోజు వీడియోలో అందరి ఫేవరెట్ టెంపుల్ ప్రసాదం అండి మీకు చూపించాలనుకుంటున్నాను అందరి ఫేవరెట్ అయిన ప్రసాదం పులిహార అదేనండి టెంపుల్స్లో మనకు పెడతారు కదా సేమ్ పులిహార ఇప్పుడంటే టెంపుల్స్కి పూజ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం కానీ చిన్నప్పుడు అయితే ఈ పులిహోర కోసమే గుడికి వాళ్ళం కదా నాలా ఎంతమందికి గుడిలో పెట్టే అంటే ఇష్టం టేస్ట్ బాగుందని ఇంకొంచెం అడగాలంటే మొహమాటం అలా అని అడగకుండా ఇంటికి రాలేము ఈ రెండు ఆలోచనల మధ్య డౌట్ డౌట్గానే ఇంటికి వచ్చేస్తాం అంత టేస్టీగా ఉండే ప్రసాదం పులిహార మీకు చూపించేస్తాను ఫస్ట్ ఈ పులిహారలో వేసుకోవడానికి మనం ఒక పౌడర్ అయితే రెడీ చేసుకోవాలండి ఆ పౌడర్కి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోకుండా కొంచెం మెంతులు అలానే కొంచెం జీలకర్ర అలానే కొంచెం మిరియాలు అలానే కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం ధనియాలు కొంచెం మినపప్పు ఒక నాలుగైదు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ వేయించేసేసుకోవాలి ఇది వేగుతున్నప్పుడు మంచి అరోమా వస్తుందండి అలా అరోమా వచ్చినప్పుడే అది వేగినట్టు గుర్తు ఇలా వేగిన తర్వాత లాస్ట్లో నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకొని ఒక్క రెండు సెకండ్స్ అలా ఉంచుకొని దించేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇది చల్లారేలోపు మనం రైస్ని కలిపేసుకుందాం రైస్ని ముందే రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను రైస్ కొంచెం వేడిగా ఉంది అందుకని నేను రైస్ని ప్లేట్లోకి తీసుకున్నాను చల్లారుతుందని అలానే కొంచెం చింతపండు గుజ్జు వేసుకుంటున్నానండి రైస్కి సరిపోను నేను చింతపండు గుజ్జును ముందుగానే రెడీ చేసుకున్నదే వేసుకుంటున్నాను ఇలా పండగల టైంలో హడావిడి లేకుండా ఉంటుందని మా అక్క నాకు ముందుగానే పట్టేసి పంపించేస్తుంది అది వేసేసుకొని కలుపుకుంటున్నాను చింతపండు వేసి కలుపుకున్న రైస్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం దినుసులు వేయించుకున్నాం కదా అది మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకుందాం ఈ రెండు రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు రైస్లోకి తాలింపు వేసుకుందాం పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి తాలింపు గింజలు అలానే పచ్చిమిర్చి కొంచెం అల్లం వేసుకుంటున్నానండి అలానే కరివేపాకు వేసుకొని కలుపుకుంటున్నాను తర్వాత కొంచెం ఇంగు వేసుకుంటున్నాను తర్వాత కొంచెం పల్లెలు వేసుకొని వేయించుకుంటున్నాను ఒక ఒక నిమిషం రెండు అలా వేయించుకున్న తర్వాత పల్లెలు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను తర్వాత కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి వేసుకొని కొంచెం ఒక రెండు అలా ఉంచుకొని దించేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత మనం రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇవి తాలింపుని పౌడర్ని కలిపేసుకుందాం కలుపుకున్న రైస్లోకి ఫస్ట్ తాలింపు వేసుకొని తర్వాత ఆ రైస్లోకి కావాల్సినంత సాల్ట్ వేసేసుకున్నాను తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా అది ఈ రైస్కి సరిపడా వన్ అండ్ 2 స్పూన్ వేస్తున్నాను ఈ రైస్కి అయితే ఒక స్పూన్న్నర అయితే సరిపోతుంది మీకు కొంచెం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు కానీ సరిపోతుంది ఇది ఇది వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటున్నాను అంతా కలిసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నానండి కరెక్ట్గా సరిపోయింది ఇంకా వేయనవసరం అవసరం లేదు చూసారా ఎంత త్వరగా రెడీ అయిపోయిందో చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ టెంపుల్ ప్రసాదం అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మనం ఎప్పుడూ చేసుకునే పులిహార్ల కన్నా ఇలా ఈ టైప్లో చేసుకునే అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది పండగలకి చేసుకొని ఈ ప్రసాదాన్ని ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్